టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ పేర్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నాగ చైతన్య సమంతలనే చెప్పాలి. ఏం మాయ చేశావే అంటూ టాలీవుడ్ లో అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ఇద్దరు ఆ మూవీతో కెరీర్ బ్రేక్ సక్సెస్ అందుకుని ఒక్కసారిగా టాప్ ప్లేస్ కి చేరుకున్నారు. ఆ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి దాకా దారి తీసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇరు పెద్దలను ఒప్పించి మొన్న జరిగిన వీరి నిశ్చితార్థం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు వీరిద్దరు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడిన సమంత చైతులు ఆ సినిమాలు పూర్తయిన వెంటనే అక్టోబర్ లో గ్రాండ్ గా తమ పెళ్లి చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో నాగ చైతన్య కంటే సమంత అనే ఒక అడుగు ముందుందనే చెప్పాలి. ఎందుకంటే ఎంత ప్రేమ వ్యవహారం బయటకు లీక్ అయినా చైతన్య మాత్రం ఎక్కడా మ్యాటర్ గురించి మాట్లాడడం గాని చర్చించడం గాని చేయలేదు. కానీ సమంత మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా వాళ్ళ ప్రేమ మ్యాటర్ పబ్లిక్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు కలుసుకున్న ఫోటోలు, తిరిగిన ప్రదేశాల గురించి ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి చైతుకు తన పైన ఉన్న ప్రేమని చాటుకుంటుంది. అయితే తాజాగా సమంత చైతుల వివాహం తర్వాత వీరిద్దరు కలిసి ఉండటానికని ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారట. ఆ ఇంటి కోసం సమంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఇంటీరియర్ డిజైనింగ్, పెయింటింగ్ వంటి విషయాలను దగ్గరుండి చూసుకుంటుందట. అయితే ఆ ఇంటి లోపల భాగం ఏ విధంగా ఉండబోతుందో అన్న నమూనా చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఒకసారి ఆ ఇంటి లోపల ఎంత అందంగా ఉందో మీరు చూడండి. చూసారుగా ఇల్లంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడి ఉందో. వీరి పెళ్లయ్యే నాటికి ఇల్లు కూడా సిద్ధంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అక్టోబర్ లో పెళ్లైన తర్వాత ఇరువురు ఈ కొత్త ఇంటిలో కొత్త కాపురం పెట్టబోతున్నారన్నమాట. మరిక ఇంత అందంగా ఉన్న ఈ ఇంటిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.